హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 26వ వచనము. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసేదని ఇంకను తెలియజేసేదనని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నిష్కళంకము అయిన యేసయ్య రక్తం ద్వారా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవమానికి వందనాలు స్తోత్రములయ్యా. ఈ వాక్య భాగంలో నుండి మీరు మా అందరితో మాట్లాడండి. మీరు మాట్లాడుచు ఉండగా వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని, అనుసరించే జీవితాలను మాకు దయచేయమని, మీరు మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసేదని ఇంకను తెలియజేసేదనని చెప్పెను. ఈ వాక్యాన్ని మనము గత 2 సార్లుగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు తన శిష్యులకి దేవుని నామాన్ని, తన తండ్రి నామాన్ని ప్రత్యక్షపరిచారు అని చెప్పి మనం తెలియజేసుకున్నాం. ఎవరికైనా సరే దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలి అనంటే, వెలుగయ్యున్న దేవుణ్ణి, ఆత్మయ్యున్న దేవుణ్ణి, ప్రేమయ్యున్న దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలి అనంటే, వారు నిలువదగిన స్థలము యేసుక్రీస్తు మాత్రమే అన్న విషయాన్ని మనము గ్రహించాము. అయితే ఈ దినాన ఈ వాక్య భాగంలో మనం ఒక విషయాన్ని చూసినట్లయితే, ఎందుకు నామాన్ని ప్రత్యక్షపరిచాడు యేసయ్య, తన తండ్రి నామాన్ని తన శిష్యులకు ఎందుకు ప్రత్యక్షపరిచాడు అనంటే, ఇక్కడ యేసయ్య ఒక 2 రీజన్స్ చెప్తా ఉన్నాడు. మనం ఇంతకుముందు ఒక విషయాన్ని ధ్యానం చేశాం. అసలు దేవుణ్ణి పరిశీలనగా తీసుకుంటే మనకేంటి లాభము అనంటే, ఆయన్ను పరిశీలనగా తెలుసుకునే వారి యందు దేవుడు ఆనందిస్తాడు. దేవుడే మన యందు ఆనందిస్తే మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటామని నేర్చుకున్నాం. అయితే ఇక్కడ అసలు ఆ నామాన్ని ప్రత్యక్షపరచడానికి దేవుడు ఒక కారణం చెప్తా ఉన్నాడు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని. దేవుడు నామాన్ని తెలియజేయడం అనంటే ఏదో 2 అక్షరాల పేరు, 3 అక్షరాల పేరు, 5 అక్షరాల పేరైనా దేవుడు పేరు చెప్పడం కాదు. ఆయన నామము అనంటే ఆయన స్వభావము, ఆయన లక్షణము. ఆయనకు ఎప్పుడు కష్టమవుతుంది, ఎప్పుడు అంటే ఎప్పుడు సంతోషం అవుతుంది, ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు ఆయన బాధపడతాడు, ఇలాంటి విషయాలన్నీ పరిశీలనగా తెలుసుకోవడమే దేవుని నామాన్ని తెలుసుకోవడం అంటే అర్థం అన్నమాట. అయితే ఇక్కడ మనం అలా దేవుని గురించి పరిశీలనగా తెలుసుకుంటే ఏమవుతుంది అనంటే, క్రీస్తు యందున్న తండ్రి ప్రేమ మన యందు కూడా ఉంటుంది. అంటే యేసు క్రీస్తుకు ఎంత ప్రేమ ఉందో మన హృదయాల్లోనికి, మన జీవితాల్లోనికి కూడా అంత ప్రేమ వస్తుంది. మనం ఇదేదో సాధన చేసి కష్టపడితే రాదు ప్రేమ అనేది. ఎలా వస్తుంది ఈ ప్రేమ అంటే, దేవుణ్ణి నువ్వు పరిశీలనగా తెలుసుకుంటా ఉన్నప్పుడు, దినదినము ఆయన ముఖదర్శనం చేస్తూ ఆయన్ను పరిశీలనగా తెలుసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మనం కూడా యేసయ్యలో ఉన్నంత ప్రేమని మనం కూడా కలిగిన వారిగా ఉంటామన్నమాట. యేసయ్య ప్రేమ గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన తన యొద్దకు వచ్చు వారిని త్రోసివేయక ప్రేమించాడు. తన యొద్దకు వచ్చు వారిని త్రోసివేయక యేసయ్య ప్రేమించాడనమాట. అలాగుననే తన పాపము విషయమై పశ్చాత్తాప పడుతూ ఉన్న వారిని దేవుడు మరలా వాళ్ళ పాపాలు ఎత్తి చూపించి, తప్పులు ఎత్తి చూపించి, గద్దించి, కోప్పడి ఏదో చేయలేదు. ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, ఏమాత్రము మంచి పేరు లేని స్త్రీ, ఆయన యొద్దకొచ్చి
నేను పాపాలు చేశాను నన్ను క్షమించు ఇట్లా కూడా ఏం అడగలేదు. ఆమె కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచింది. ఆయన అన్నాడు, అమ్మ నువ్వు సమాధానం కలిగిన దానివై వెళ్ళు అన్నాడు. అంటే తన యొద్దకు వచ్చు వారిని త్రోసివేయని వాడు మన యేసయ్య. యేసయ్య ప్రేమ అది. తమ తప్పును తెలుసుకున్న వారిని మరలా మరలా వాళ్లను బాధ పెట్టేటట్లు మాట్లాడని వాడు మన యేసయ్య. అలాగే పశ్చాత్తాపమేమీ లేదు కానీ తప్పు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికి ఇక అందరూ రాళ్ళు వేసి చంపుతారు అన్న ఒక స్త్రీని ఆమె వైపు నుండి ఆలోచన చేసి, మీలో పాపం చేయని వారు మొదటి రాయి వేయండి అంటూ ఆమెను అక్కడ కాపాడి, అమ్మ ఇకపై పాపము చేయవద్దు అని చెప్పి చెప్పాడు. సహజంగా అండి, మనుషులు దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట యుక్తమని క్షేమకరంగా ఉన్నవాళ్ళు అనుకుంటారట. యోబు గ్రంథము 12:5 ఉంది. అంటే ఒక దుర్దశ నొందిన వారు, దుర్దశ నొందిన వారు అనంటే అది వాళ్ళ పాపాన్ని బట్టే కావచ్చు, లేదా వాళ్ళకి దేవుడు వచ్చిన దేవుడు వాళ్ళకిని పరిశీలిస్తూ యోబులాగా అయినా అయ్యుండొచ్చు. ఏది ఏమైనా ఒక వ్యక్తి దుర్దశ నొందితే గనక అలాంటి వ్యక్తిని తిరస్కరించడం అనేది యుక్తమైన పని అని చెప్పేసి మనుషులందరూ కూడా అనుకుంటారు. అది సహజంగా మనుష్యుల జీవితంలో జరిగేదేనన్నమాట. కానీ దేవుడు దుర్దశ నొందిన వారిని తిరస్కరించే దేవుడు మన దేవుడు కాదన్నమాట. అలాంటి వారిని ఆదరించగలిగిన వాడు, లేవనెత్తగలిగిన వాడు, బలపరచగలిగిన వాడు, మరలా వాళ్ళ పూర్వస్థితిని వాళ్ళకి ఇచ్చేవాడిగా యేసుక్రీస్తు ఉన్నాడు. అది యేసుక్రీస్తు యందు ఉన్న ప్రేమ అన్నమాట. ఇంకా ఎలాంటి ప్రేమ ఆయన ప్రేమ అనంటే, తన వెంటే ఉంటూ తన వాడిగానే ఉంటూ డబ్బులు దొంగతనం చేస్తున్నాడు అని ఆ వ్యక్తి గురించి తెలిసినా సరే పోస్టు మార్చకుండా డబ్బులు తీసుకునే పోస్టు ఆ వ్యక్తికే ఉంచాడు. అంత ప్రేమ దేవుని ప్రేమ. వీడు నన్ను అప్పగించడానికి బేరసారాలు కుదుర్చుకున్నాడు, నన్ను అప్పగిస్తే 30 వెండి నాణాలు ఇస్తాడు అని అన్నారు, ఆ డబ్బులు తీసుకున్నాడు, నన్ను అప్పగించడానికే వీడు సిద్ధంగా ఉన్నాడు అని తెలిసినా సరే అతని కాళ్ళు కడిగి అతనికి భోజనం పెట్టిన ప్రేమ యేసయ్య ప్రేమ. అదేదో మనం ప్రాక్టీస్ చేద్దామంటే ఆ ప్రేమ రాదు. మనం ఏదో సాధన చేద్దామనుకుంటే ఆ ప్రేమ రాదు. ఎలా వస్తుంది ఆ ప్రేమ అంటే, దేవుని నామ ప్రత్యక్షత మనకు కలుగుతూ ఉన్నప్పుడు, దేవుని గుణలక్షణాలను మనము సమీపంగా గమనిస్తూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు, అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆటోమేటిక్గా మనలో కూడా ప్రేమ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే ఇక్కడ దేవుడు అన్నాడు, నేను తండ్రి నీ నామాన్ని నా ఈ శిష్యులకు ప్రత్యక్షపరిచాను, ఇంకా వీళ్ళకి నీ నామం గురించి, నీ గుణలక్షణాల గురించి నేను చెప్తాను అంటున్నాడు. ఎందుకు అయ్యా అంటే, నీవు నాయందుంచిన ప్రేమ వీరియందు కూడా ఉండునట్లు. అంటే యేసయ్యలో ఉన్నంత ప్రేమ మనలో కూడా రావాలి అనంటే మారు మార్గము లేదు, తండ్రి నామ ప్రత్యక్షత మన హృదయాల్లో కలగాలి. చాలాసార్లు బైబిల్ని స్టడీ చేస్తే కొన్ని వాక్యాలు వింటూ ఉంటుంటే ప్రత్యక్షత మైండ్లో కలుగుతుంది, ఓహో అన్న ఆలోచన ఇక్కడ కలుగుతుంది. కానీ ఈ మైండ్లో కలిగిన యోచన ఈ హృదయం దాకా రావాలి అనంటే చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. కానీ ఆ ప్రత్యక్షత హృదయంలో మనకి కలిగినప్పుడు తండ్రి యేసయ్యలో ఎంత ప్రేమ ఉంచాడో అంత ప్రేమ మనలోకి కూడా వస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ కూడా మీరు గమనించాలి అని నేను ఆశపడతా ఉన్నాడు. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు, నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు. అంటే నేను ప్రేమించాను, నా సొంతది ఈ తత్వము అన్నట్టుగా యేసయ్య ఇక్కడ మాట్లాడతలేదు. కానీ నా జీవితంలో నేను చాలాసార్లు ఈ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు, పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. నేను ఎంత ప్రేమించాను వాళ్ళని, నేను వాళ్ళ కోసం ఎంత చేశాను, నేను వాళ్ళ కోసం ఎలా ఉన్నాను అని, కానీ వాళ్ళు ఏం చేశారు, ఇలాంటి మాటలు నా జీవితంలో ఉన్నాయి. కానీ ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నీవు నాయందు ఉంచిన ప్రేమ. అంటే
ఈ ప్రేమ ఏదో నా సొంతంగా పుట్టుకొచ్చింది కాదు గానయ్యా, నీవు నా హృదయంలో ఉంచావు కాబట్టి ఆ ప్రేమను నేను వారి ఎడల చూపించగలిగాను. ఇది నీ గొప్పతనమే కానీ నా గొప్పతనం కాదు. నాదైతే స్వభావ సిద్ధంగా మంచి మనసేమీ కాదు, కానీ నువ్వు ఆ ప్రేమను నా హృదయంలో ఉంచావు కాబట్టి నేను వారిని ప్రేమించగలిగాను. అసలు అది ఎంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అండి. యేసయ్యలో ఆ కోణాన్ని మనం ఆలోచన చేస్తే, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు యేసయ్య క్లెయిమ్ చేయాలి అనుకుంటే, చూసావా ఎలాంటి, నేను ఎంత పరిశుద్ధుండైనా సరే అపవిత్రుల్ని ప్రేమించాను అని ఆయన ఎప్పుడు కూడా అట్లా అనలేదు. ఎలా నాకు దుర్మార్గం చేయాలనుకున్న వాళ్ళని కూడా నేను ప్రేమించానని చెప్పడం లేదు. నా మనస్సులో ఈ పొంగే ఈ ప్రేమ మొత్తం కూడా నాది కాదు, అది నువ్వు నా హృదయంలో ఉంచిన ప్రేమ. అంటే ఇక్కడ మహిమను తనకు ఆపాదించుకోవడం లేదు, తండ్రి దేవునికి ఆపాదిస్తూ ఉన్నాడన్నమాట. మన జీవితంలో ఇది కూడా కలగాలి. చాలాసార్లు మనమే చేశాము అన్నట్లుగా ఆలోచన చేస్తాం. ఇలాంటిదే మనకి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు అంటారు కదా, ప్రయాసపడినది నేను కాదు నా యందున్న దేవుని కృపయే ప్రయాసపడింది. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృప. అంటే ప్రేమించింది నేను నా స్వభావంతో కాదు, దేవుడు నా హృదయంలో ఆ ప్రేమను పెట్టాడు గనుక నేను ప్రేమించాను. ఇది ఎంత గొప్ప సంగతి. కొంచెమైనా సరే అటువంటి స్వభావం ఉన్న వాళ్ళకి అహంకారం అనేది కానీ అతిశయం అనేది కానీ ఏనాడు కూడా దరి చేరదు అన్న విషయాన్ని నేను ఇక్కడ వాక్యం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు తెలుసుకున్నానన్నమాట. అంటే దేవుడే అట్టి కృపను నాకు అనుగ్రహించాడు. నేను కూడా చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు అనుకుంటాను, దేవా నా తల్లిదండ్రుల హృదయంలో నీవు నా ఎడల ఉంచిన ప్రేమను బట్టి నీకు వందనాలు అని చెప్తాను. తల్లిదండ్రులకి అంత ప్రేమను మన ఎడల దేవుడు వాళ్ళ హృదయంలో పెట్టకపోతే, ఎంతోమంది తల్లిదండ్రులండి ఏమాత్రము పిల్లల గురించి పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆ మాత్రం మనం ఉన్నాము అని అంటే ఆ తల్లిదండ్రుల హృదయంలో దేవుడు మన ఎడల ప్రేమను పుట్టించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నేను నా జీవితంలో చాలాసార్లు నా వ్యక్తిగత ప్రార్థనలో కూడా నా భర్త హృదయంలో నా ఎడల ఉంచిన ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పి నేను దేవుడికి చాలాసార్లు చెప్తాను. నేను నా మంచితనాన్ని బట్టి, నా ఒబీడియన్స్ను బట్టి, నేనేదో చేయడాన్ని బట్టి తను నన్ను ప్రేమిస్తున్నాడు అని అనుకుంటే అది వేరుగా ఉంటుంది, ఆ ఆలోచనే వేరుగా ఉంటుంది. నేను చాలాసార్లు అనుకుంటాను, ఎంతో ఒబీడియన్స్ ఉండి ఎంతో ప్రేమించి ఏందేందో చేసిన వాళ్ళను కూడా భర్తలు ఏమాత్రము ప్రేమించకుండా గంజిలో ఈగను తీసినట్టు తీసి పడేసే వాళ్ళు ఉన్నారు, కానీ నేను చూపిన దానికంటే కూడా తను నా మీద చూపించేది హెచ్చుగా ఉంది అని అంటే గనక అది అర్థం ఏంటంటే దేవుడే తన హృదయంలో నా ఎడల ప్రేమను ఉంచాడు కనుక తను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడన్నమాట. మనం కూడా ఈ విషయాన్ని గ్రహించగలగాలి. మనం అలాగున గ్రహిస్తే తప్పకుండా ప్రార్థన చేస్తాం, అయ్యా నా భర్త హృదయంలో నా ఎడల నీవు ఉంచిన ప్రేమను బట్టి నీకు వందనాలని చెప్తాం. అలాగే ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, తండ్రి నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు కూడా ఉండునట్లు నీ నామాన్ని వారికి నేను తెలియజేస్తున్నాను. నీ గుణలక్షణాలు నీ గురించి నేను బాగా చెప్తా ఉన్నాను. అలా తెలుసుకొనుట ద్వారా వాళ్ళల్లో ఏమవుతుంది, ప్రేమ అనేది, తండ్రి ప్రేమ అనేది పోయబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మీ హృదయంలో కృమ్మరించబడతా ఉంది, నామ ప్రత్యక్షతలో ఆ యొక్క కృమ్మరింపు అనేది జరుగుతుంది. మోషే జీవితాన్ని ఒక్కసారి చూసినట్లయితే అండి, దేవుడు అంటాడు మోషే వీళ్ళు అసలు లోబడనొల్లని ప్రజలు, నువ్వు అడ్డు తప్పుకో, వీళ్ళని నేను ఒక్కసారితో నాశనం చేసేస్తాను అని అంటాడనమాట. దేవుడు మరి మోషేని పరిశీలించడానికి ముంగుర్తుగా ఉంచడం కోసం ఆ మాట అన్నాడో లేదో మనకు తెలియదు, కానీ
ఆయన ఆ మాట అంటే నాలుగు సార్లు కూడాను నేను నా డైరీలో రాసుకున్నానండి, నా నోట్బుక్లో రాసుకున్నాను ఏ ఏ సందర్భాలు అవని. రెండు సందర్భాల్లో అంటాడు మోషేని టెస్ట్ చేయడానికి దేవుడు అన్నాడేమో అని కూడా నాకు అనిపించింది. రెండు సార్లు అంటాడు, మోషే నువ్వు అడ్డు తప్పుకో, వీళ్ళని తీసేస్తాను, నీ ఒక్కళ్ళో నుంచి గొప్ప బలమైన జనాంగాన్ని నేను పుట్టిస్తానంటాడు. మోషే ఒప్పుకోలేదన్నమాట. నాలుగు సార్లు కూడా మోషే వద్దనే చెప్పాడు. నాలుగు సార్లు కూడా చాలా ప్రత్యేకంగా దేవునితో మాట్లాడతాడు. అంటే మోషే హృదయంలో ఉంచబడిన ప్రేమ అనేది తండ్రి ప్రత్యక్షత వల్ల కలిగిన ప్రేమ అది. కాబట్టే అంతగా ఆ ప్రజల్ని ప్రేమించాడు. ఆ ప్రజలండి చూస్తే ప్రతిసారి కూడా మోషేకి విరోధంగా తిరుగుబడిన వాళ్లే, పోగుబడిన వాళ్లే, సణుక్కున్న వాళ్లే, మాట్లాడిన వాళ్లే. అయినా ప్రతిసారి కూడా ఈయనే సాగిలపడతాడు, ఈయనే మళ్ళా దేవుడు కోపం వాళ్ళ మీదకి రాకుండా అడ్డుపడతాడు. అందుకనే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే, సాత్వికుడు మోషే అన్నాడు. అలాగుననే నా వంటి ఒక ప్రవక్త అంటూ, నా వంటి వాడు రాబోతున్నాడంటూ మోషేని తనకు సమానంగా యేసుక్రీస్తు చేసినట్లు మనం చూడొచ్చు అన్నమాట. కాబట్టి ఇది ఎలా కలుగుతుంది? క్రీస్తుకు కలిగిన స్వభావానికి, సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత స్వభావము అనంటే ఒక్క దేవుని నామ ప్రత్యక్షత మన అంతరంగాలలో జరిగితేనే కానీ మారు రకంగా మనం మారలేము క్రీస్తు స్వరూపంలోనికి. కాబట్టి మనం ఆ విషయాన్ని ప్రార్థన చేయాలి. అయ్యా, నిన్ను పరిశీలనగా తెలుసుకోవాలనుంది, నిన్ను చాలా సన్నిహితంగా చూడాలనుంది, నాకు తెలియజేయి అనంటే ఆ ప్రత్యక్షత మన జీవితంలో ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. మనకే కాదు, లక్షల మందికి మనం ఆశీర్వాదం అవుతాం. కాబట్టి దేవుడట్టి కృప మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.